చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ నిన్నటి మ్యాచ్ లో చెన్నై సిక్స్టీ త్రీ రన్స్ తో విజయం సాధించింది దీనితో టూ మ్యాచెస్ వరుసగా గెలిచింది చెన్నై కొంచెం మ్యాచ్ డీటెయిల్ గా చూద్దాం టాస్ గెలిచి గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది ఫస్ట్ బ్యాటింగ్ దిగిన చెన్నై చాలా నీట్ గా స్టార్ట్ చేసింది రచిన్ అండ్ రుతురాజ్ ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు పవర్ ప్లే లో రచిన్ అవుట్ అయ్యాక కాస్త స్లో అయినా మళ్లీ శివం దుబే తన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు దీంతో స్కోర్ టూ హండ్రెడ్ దాటింది టార్గెట్ టూ నాట్ సెవెన్ చేజ్ కి దిగిన గుజరాత్ కి స్టార్టింగ్ లోనే గిల్ అవుట్ అవటం ఆ తర్వాత సాహా సుదర్శన్ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిన సాహా అలా వికెట్స్ పడుతున్నాయి వస్తున్న వాళ్ళు స్కోర్స్ చేస్తున్నారు కానీ అవి టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ ని చేసే స్కోర్స్ కానే కాదు చెన్నై బౌలింగ్ లో దీపక్ చాహర్ పవర్ ప్లే లోనే టూ వికెట్స్ తీశాడు ఇంకా మిగతా బౌలర్స్ కూడా అలా వికెట్స్ తీయటం స్టార్ట్ చేశారు అయితే ఈ వికెట్స్ తీయటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే క్యాచెస్ విన్ అన్న మాట ఊరికే అనలేదు కదా నిన్న జరిగిన వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో కూడా అదే జరిగింది అద్భుతమైన ఫీల్డింగ్ సిఎస్కే టీం నుంచి రచిన్ మూడు క్యాచ్ అయితే వింటేజ్ ధోని గుర్తొచ్చేలా నిన్న మ్యాచ్ లో క్యాచ్ పట్టాడు ఆ క్యాచ్ చూసిన ఎవరికైనా అబ్బే ఇంకా వైస్ అయిపోలేదే అని అనాలనిపిస్తుంది ధోని అలా పడితే రహన నేనేమైనా తక్కువ అన్నట్లు లాంగ్ రన్ లో అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు అండ్ ఈ క్యాచ్ నిన్న గుజరాత్ కు ఉన్న మొత్తం హోప్ కూడా తీసేసి పరాజయం వైపు నడిపించింది అని చెప్పాలి ఓవరాల్ గా నిన్న సీఎస్కే గ్రేట్ టీమ్ ఎఫర్ట్ అనే చెప్పాలి అదేంటో గానీ నార్మల్ ప్లేయర్ కూడా సిఎస్కే లో రచిపోయి తన బెస్ట్ ఇచ్చేస్తాడు బహుశా ఆ టీమ్ లోనే అది ఉన్నట్లుంది ఈ లాస్ తో గుజరాత్ టైటాన్స్ ఒక మ్యాచ్ ఓడిపోవడమే కాదు నెట్ రన్ రేట్ కూడా తగ్గింది సో ఇది సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రివ్యూ